Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు నిరాశేనా? ఏపీలో స్థానిక ఎన్నికలు ఎప్పట్లో జరుగుతాయా అంటే జరగవు అనే చెప్పాలేమో. ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా ఎన్నికలు జరుగుతాయా అంటే దానికి జవాబు లేదు. ఎందుకంటే ఈ ఏడాది మార్చి నెలలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు. హడావిడి అంతా జరుగుతున్న వేళ కరోనా రావడంతో ఒక్కసారిగా నిలుపుదల చేశారు. ఈ వాయిదా తెచ్చిన తంట అంతా ఇంత కాదు. ఏకంగా ముఖ్యమంత్రి జగన్, ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్యన ముఖాముఖి పోరుగా మారి కోర్టుల చుట్టూ కథ తిరిగింది. చివరికి నిమ్మగడ్డ కుర్చీ కూడా ఒక దశలో కదిలిపోయి మళ్ళీ కోర్టు వారి దయతో ఆయన అందులో కూర్చోగలిగారు. స్థానిక ఎన్నికలంటే ఇంతటి తతంగం చూశాక ఎవరికైనా ఎందుకు వచ్చిన ఎన్నికలనిపిస్తుంది. పైగా కరోనా మార్చి నాటితో పోలిస్తే ఇప్పుడు వీరవిహారం చేస్తోంది. రోజుకు 10,000 కేసులు ఏపీలో నమోదవుతున్నాయి. దేశంలోనే ఏపీ 2వ రాష్ట్రంగా ఉంది. మార్చిలో కేవలం 7 కేసులు ఏపీలో నమోదైన వేళ కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున వ్యాధి వ్యాప్తి ఉంటే ఎన్నికలు పెట్టగలుగుతారా అన్నది ఒక డౌట్. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను మళ్ళీ ఎస్సీసీగా బాధ్యతలు స్వీకరించాక ఎన్నికల మీద అందరికీ ఆలోచనలు వచ్చాయి. ఆయన తప్పనిసరిగా నిర్వహిస్తారని కూడా భావిస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు చూసుకుంటే కరోనా అన్నది మరింత ఎక్కువగా ఉన్నా కూడా అన్లాక్ 4 నడుస్తోంది. దేనిని వాయిదా కూడా వేయడం లేదు. ఇక బీహార్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. అంతేకాదు దేశంలోని 60కి పైగా ఉప ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం ఓకే చెబుతోంది. ఇవన్నీ కూడా కరోనా నియమావళికి కట్టుబడి నిర్వహించాలి. మరోవైపు అమెరికాలో కూడా ఎన్నికలు ఈ ఏడాది నవంబర్లో జరగబోతున్నాయి. దాంతో అందరూ ఏపీలో కూడా స్థానిక ఎన్నికలు జరగవచ్చునని అంటున్నారు. పైగా కరోనా ఎప్పుడు తగ్గుతుందో ఎవరికి తెలియదు. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ కసరత్తు చేస్తున్నారని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. దీని మీద వస్తున్న ప్రచారాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కార్యాలయం ఖండించింది. అటువంటిది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని కూడా పేర్కొంది. అయితే నిమ్మగడ్డ పదవీకాలం కేవలం 6 నెలలు మాత్రమే ఉంది. వచ్చే ఏడాది మార్చి 31తో ఆయన ఎస్సీసీ పదవి నుంచి దిగిపోతారు. దాంతో తాను ఎస్సీసీగా ఉండగానే ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలతో ఉంటుంది కదా. దానితోనే ఎన్నికలు జరగవచ్చునేమోనని అంతా ప్రచారం చేస్తున్నారు. ఎంతో గొడవపడి కోర్టుకు వెళ్ళి సాధించుకున్న పదవి కేవలం ఆఫీస్కి ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడానికి కాదు కదా. మరి నిమ్మగడ్డ ఉండగా ఎన్నికలు ఏపీలో జరిగితే మాత్రం అది అద్భుతమే అనుకోవాలేమో.